అందరికీ నమస్కారం. నేను మిహిమ సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బోండాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను మైసూర్ బోండా, ఎగ్ బోండా, ఆకుకూరల బోండా ఇలాంటి వెరైటీస్ అని నేను చూపించాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చూసి మీరు ట్రై చేయొచ్చు. అయితే ఇవాళ నేను ఇంకొక మంచి బోండా రెసిపీ చూపించబోతున్నాను. ఇది వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక మంచి వెజిటబుల్ బోండా. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. వెజిటబుల్ బోండా చేయడం కోసం ముందుగా నేను ఒక ఫిల్లింగ్ని తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక కడాయిలో ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, కరివేపాకుల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 క్యారెట్, తరిగిన బీన్స్ని వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఇదంతా 5 నిమిషాల పాటు వేయించాలి. కూరగాయలు కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 5 చిన్న సైజు బంగాళాదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు 1 కప్ ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1/2 చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండాలి. చివరిగా కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఈ ఫిల్లింగ్ని ఇప్పుడు మ్యాష్ చేసిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. బోండాల పిండి తయారు చేయడం కోసం 1 పెద్ద బౌల్లో 1/2 కప్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తిక్కగా కలపాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే మసాలాకి కోటింగ్ సరిగ్గా అవుతుంది. ఇప్పుడు వెజిటబుల్ ఫిల్లింగ్ని ఇలా చిన్న ఉండలుగా చేసి పిండిలో పూర్తిగా డిప్ చేసి కోట్ చేయాలి. 1 బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి వేడి చేయాలి. ఇందులో బోండాల్ని వేసి వేయించాలి. బోండాల్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. అంతే, టేస్టీగా ఉండే వెజిటబుల్ బోండా తయారైపోయినట్టే. వీటిని కొబ్బరి చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా వెజిటబుల్ బోండా అసలు ఎంత బాగుందో. దీన్ని మీరు వేడివేడిగా మంచి కార చట్నీతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేయండి. అందరూ బాగా ఎంజాయ్ చేసి తింటారు.